Mano, ya está un año. తెలంగాణ ఏర్పాటు కోసం 24 ఏళ్ల క్రితం ఈ జెండా లేపి ఉద్యమాన్ని పిడికెడ మందితోని ప్రారంభించుకున్నాం. చాలా మంది చాలా అవమానాలు చేసినారు, అవహేళన చేసి మాట్లాడినారు. ఎక్కడి నుంచి వస్తుందా తెలంగాణ, ఎట్లా వస్తుంది, సాధ్యం కాదు, ఈ కేసీఆర్ బక్కపల్చనోడు ఇని ఎవడో బొండిగవిస్కి సంపేస్తాడు, ఇది అయ్యేదా పోయేదా అని మాట్లాడారు. కానీ ఒక 14 సంవత్సరాలు 15 సంవత్సరాల పోరాటం తర్వాత యావత్తు తెలంగాణ ఒక ఉప్పునై కదిలితే భారత రాజకీయ వ్యవస్థ మొత్తం తల వంచి తెలంగాణకు ఇవ్వని పరిస్థితి మనం సృష్టిస్తే తెలంగాణ వచ్చింది. మీ అందరికీ తెలుసు, ఒక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మనకు దోకా చేస్తే, మోసం చేస్తే పెంచమని చెప్పారు సౌండ్. ఆ రోజు నేను కేసీఆర్ శివయాత్రన తెలంగాణ జైత్ర యాత్రన ఏదో ఒకటి జరగాలని ఆమరణ దీక్షకు పూనుకుంటే నన్ను అరెస్ట్ చేసి తెచ్చి ఇదే ఖమ్మం జైల్లో పెట్టిన విషయం కూడా మీకు తెలుసు. అనేక మోసాలు, ఇచ్చిన మాట భంగం చేసి కాంగ్రెస్ పార్టీ దోకా చేసినా మనం అలుపులేని పోరాటం చేసినాం కాబట్టి తెలంగాణ తెచ్చుకోగలిగినాం. తెలంగాణ వచ్చిన ఫలితమేందో ఈ రాష్ట్రంలో అందరికన్నా ఎక్కువ మీకే, పాలేరు ప్రజలకే తెలుసు అని మనవి చేస్తా ఉన్నా. మన మాజీ డీజీపీ గౌరవనీయులు మహేందర్ రెడ్డి గారు, నేను భక్తరామదాసు లిఫ్ట్ ఇరిగేషన్ ఇనాగ్రేషన్కి వస్తూ ఉంటే సాధారణంగా పోలీసు అధికారులు నాతో రారు, కానీ ప్రత్యేకించి ఆ రోజు మహేందర్ రెడ్డి గారు, సార్ నేను కూడా మీతో వస్తా ఈరోజు పాలేరు కని నన్ను కోరి నాతో రావడం జరిగింది. నేను వారిని అడిగిన, మీరు ఎందుకు వస్తున్నారు ప్రత్యేకంగా అంటే, నాది కూడా పాలేరు నియోజకవర్గమే సార్, 45 ఏళ్లలో 40 సంవత్సరాలు కరువు కాటకాలకు గురై ఉన్నది పాలేరు, ఇలా మీరు నీళ్ళు అందిస్తూ ఉన్నారు, ఆ సంతోషంలో నేను కూడా భాగస్వామి కావాలని చెప్పి మహేందర్ రెడ్డి గారు నాతో ప్రత్యేకంగా వచ్చినారు. మీరు కూడా అందరు చూసినారు. మీ అందరు నేను కోరేది ఒకటే మాట, బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఈ రాష్ట్రంలో చాలా పార్టీలు రాజ్యం చేసినాయి. పాలేరు ప్రజలను పాలేరు కర్మానికి, ప్రజల కర్మానికి వదిలేసినారు తప్ప కొన్ని మంచినీళ్ళు నీళ్ళలో వీళ్ళకి ఇవ్వాలని ఎవరు కూడా ఆలోచన చేయలే. పాలేరుకు మోక్షం లభించిందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే భక్త రామరాజు కంప్లీట్ కావడం, బ్రహ్మాండంగా నీళ్లు రావడం జరిగింది. మీ అందరికీ కూడా ఆ విషయం తెలుసు. ఇప్పుడు నేను వస్తూ ఉంటే కూడా చూసుకుంటూ వచ్చిన హెలికాప్టర్లో అనేకమైన వాగుల మీద చెక్ డ్యాములు కట్టుకున్నాం, మిషన్ కాకతీయ చేసుకున్నాం. అదేవిధంగా చెరువులన్నీ కూడా ఎండిపోయి ఉండే పాలేరు నియోజకవర్గ చెరువులు నిండి కనబడతా ఉన్నాయి. ఎండాకాలంలో కూడా చెరువులన్నీ నీళ్లతో ఉంటా ఉన్నాయి. దీనికి కారణం ఎవరో మీకు తెలుసు. నిన్న మొన్నటి దాకా కేసీఆర్ వల్లనే పాలేరుకు మోక్షం వచ్చిందని మాట్లాడిన నాలుకలు నరం లేని నాలుక కాబట్టి ఇలా వాళ్ళే ఉల్టా మాట్లాడుతూ ఉన్నారు. మీకు అర్థమైంది కదా ఎవరు మాట్లాడుతుండ్రో, నరం లేని నాలుక మారవచ్చు కానీ సత్యం మారదు కదా, నిజం నిజంగానే ఉంటుంది కదా, నిజం నిప్పు లాంటిది కదా. ఎవరి వల్ల పాలేరుకు మోక్షం వచ్చిందో మీ అందరికీ కూడా తెలుసు. అంతేకాదు లంబాడి తండాలకు ఎవరు గ్రామ పంచాయతీలు చేసినారో మీకు తెలుసు. అనేక సంవత్సరాలు, దశాబ్దాల పాటు అనేక పరిపాలనల్లో మీరు పాదయాత్రలు చేసినారు, అడిగినారు, మా తండాలో మా రాజ్యం, మా గూడెల్లో మా రాజ్యం అంటే ఎవరు కూడా కనికరించి చూడలేదు. కానీ ఈరోజు పాలేరు నియోజకవర్గంలో కూడా సుమారు 38-40 తండాలు ప్రత్యేక గ్రామ పంచాయతీలు అయినాయి. ఇలా లంబాడి బిడ్డలు వాళ్ళ తండాలలో వాళ్ళే రాజ్యం చేస్తూ ఉన్నారని నేను మీ అందరికి గర్వంగా మనవి చేస్తూ ఉన్నాను. పాలేరు నియోజకవర్గంలో భక్త రామదాస్ కన్నా ముందు భూముల ధర ఎంత ఉండే, ఇవాళ పాలేరులో భూమి ధర ఎంత? ఆనాడు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలున్న భూమి ఈరోజు 40 లక్షలు 50 లక్షల రూపాయలు బలుకుతూ ఉంది, 30 లక్షల రూపాయలు బలుకుతూ ఉంది. ఇది ఎవల పుణ్యమో మీకు తెలుసు. నేను మీ అందరిని కోరేది ఒకటే, దయచేసి ఎవల వైఖరి ఏందో గమనించి ఓటింగ్లో పాల్గొనాలి తప్ప
ఎవరో చెప్పిందనో ఎవడో ఇచ్చిందనో మోసపోయి ఓట్లు వేయవద్దని మనవి చేస్తా ఉన్నా. మీ అందరికీ తెలుసు అనేక రకాలుగా పార్టీలు మారుతారు, వాళ్ళ పదవుల కోసం వాళ్ళ అవకాశాల కోసం పార్టీలు మారి మాట కూడా మార్చే వాళ్ళు మన మధ్యనే ఉన్నారు. కానీ ఏ పార్టీ ఏ గవర్నమెంట్ ఏం చేసింది, ప్రజల కోసం ఏం ఆలోచించింది, మళ్ళీ ఇప్పుడు ఏ మేనిఫెస్టో ఏ వాగ్దానం ప్రజల ముందు పెట్టింది, మీరు ఆలోచించి ఓట్లేయాలని నేను కోరుతా ఉన్నా. దయచేసి మీ అందరినీ కూడా నేను ప్రార్థించేది ఒకటే, ఇది చైతన్యం ఉన్న ప్రాంతం, కమ్యూనిస్టులు కూడా చాలా కాలం కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ప్రాంతం, ఉద్యమాలు జరిగినటువంటి ప్రాంతం. మీ అందరినీ నేను కోరేది ఒకటే, నీతి నిజాయితీతో చిత్తశుద్ధితో ప్రజల కోసం ప్రజల బాగు కోసం కులం లేకుండా మతం లేకుండా సర్వజనుల సంక్షేమం కోసం ఎవరు పనిచేసినరో వాళ్ళని గెలిపిస్తేనే ప్రజలు గెలుస్తారు తప్ప డబ్బు కట్టల అహంకారంతో నచ్చే వాళ్ళకో పిచ్చి రాజకీయాలతో నచ్చే వాళ్ళకో మాటలు మార్చే వాళ్ళకో పూట పూటకు పార్టీలు మార్చే వాళ్ళకో అవకాశం ఇస్తే వాళ్ళు గెలుస్తారు, కానీ ప్రజలు ఓడిపోతారని నేను మనవి చేస్తా ఉన్నా. ఎన్నికలలో క్వాలిటీ రావాలి, ప్రజాస్వామ్యంలో నీతి నిజాయితీకి పట్టం కట్టేటువంటి చైతన్యం రావాలి, అప్పుడే ప్రజలకు వాస్తవమైన సేవ జరుగుతుంది, వాస్తవమైన లాభం జరుగుతుంది. అందుకోసం మీ అందరినీ నేను ప్రార్థించేది విజ్ఞతతోనే ఆలోచించి ఏం జరుగుతుందో ఆలోచన చేయాలి. మనం సంక్షేమం ప్రారంభించినాం తెలంగాణలో, గతంలో పెన్షన్స్ 70 రూపాయలు 40 రూపాయలు ఫైనల్గా 200 రూపాయలు ఉండేది. మనం ఇలా దాన్ని 1000 రూపాయలు చేసుకున్నాం మొట్టమొదట, తర్వాత 2000 రూపాయలు చేసుకున్నాం. నేను మొన్ననే ప్రకటించినాను, ఈ దఫా గెలిచిన తర్వాత ఇమీడియట్గా 3000 చేసుకొని 5000కు తీసుకుపోతామని కూడా నేను ప్రకటించడం జరిగింది. ఎలక్షన్ల కోసం అగాధం జగన్నాథం హామీలు నేను ఇవ్వడం లేదు, ఎందుకంటే తెలంగాణ సంపద ఎట్టెట్లా పెరిగితే ఆర్థిక బలోపేతం ఎట్టెట్లా అవుతుంటే అది ప్రజలకే పంచాలి, అది ప్రజల సొత్తు కాబట్టి ప్రజలకే చెందాలనే విధానంతో మనం పోతా ఉన్నాం. మొట్టమొదటి కళ్యాణ లక్ష్యం పెట్టుకున్నాం, 50000 రూపాయలు పెట్టుకున్నాం, ఆ తర్వాత 75000 రూపాయలు చేసుకున్నాం, ఆ తర్వాత దాన్ని 116000 రూపాయలు తీసుకొని పోయినాం. అంటే సంపద ఎట్టెట్లా పెరిగితే అట్టట్లా చేసుకుంటామని చెప్పినాం. రైతు బంధు ఆ పదాన్ని పుట్టించిందే కేసీఆర్, అంతకుముందు రైతులను కూడా వడ్డించుకున్నోడు లేడు, రైతు సచ్చినా బతికినా రైతు అవస్థ పట్టించుకున్న నాయకులు లేరు, ప్రభుత్వాలు లేవు, మీకు తెలుసు. మనం కోఆపరేటివ్ లోన్ కట్టలేదనో ఇంకో లోన్ కట్టలేదనో మన తలుపులు ఉడవీకిరు దర్వాజాలు తీసుకుపోయినారు తప్ప రైతులకు ఒక రూపాయి ఏ ప్రభుత్వం కూడా ఇయ్యలే. నీటి తీరువాలు వసూలు చేసినారు, కరెంటు బిల్లులు వసూలు చేసినారు, మోటార్లు కాలిపోతే మన దగ్గర చూడలే, మనం గొడగొడ ఏడ్చినా పట్టించుకున్న నాతుడు లేడు. ఇలా వ్యవసాయ రంగం రైతాంగం ఖచ్చితంగా స్థిరీకరణ జరగాలని రైతు సంక్షేమం జరగాలని మనం పట్టుదలతో నిర్ణయాలు తీసుకున్నాం. అది ఆషామాషిగా పెట్టిన స్కీమ్ కాదు. నేను రైతు బంధు స్కీమ్ పెడితే ప్రముఖ పర్యావరణవేత్త వ్యవసాయవేత్త స్వామినాథన్ గారు ప్రశంస చేసినారు, బేస్ శబాస్ చంద్రశేఖర్ బాగా చేసినాం అని చెప్పినారు. అట్లనే యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించే సంస్థ బేస్ అయిన పథకం ఇది ప్రపంచంలో ఎక్కడ లేదు, తెలంగాణ ప్రభుత్వం బాగా చేసిందని మనకు కితాబిచ్చింది, మనకు పొగడ్తలిచ్చింది. తద్వారా ఏం జరిగింది, భక్త రామదాస్ వచ్చిన తర్వాత పెట్టుబడికి రైతు బంధు వచ్చిన తర్వాత రైతు బీమా కూడా రైతుకు ఒక ధీమా వచ్చిన తర్వాత 24 గంటల ఉచిత కరెంటు వచ్చిన తర్వాత ఇలా ఏమైంది, మొత్తం పరిస్థితి తారుమారైంది. బ్రహ్మాండంగా రైతుల ముఖాలు తెల్లబడతా ఉన్నాయి, అప్పులన్నీ తేరిపోతా ఉన్నాయి, బ్యాంక్ లోన్ తీసుకునే అవసరం లేకుండా ఉంది. మునుపటి రోజులలో 2 ఎరువు బస్తాలు కావాలంటే ఎవడైతే మనకి ఇస్తాడో మళ్ళీ వానికే తిరిగి ధాన్యం పోయటం, వాడు అడిగిన ధరకే ఇయ్యటం, ఇవన్నీ కూడా ఉండేది. కానీ రైతు స్థిరీకరణ జరగాలి, వ్యవసాయ స్థిరీకరణ జరగాలని పట్టుబట్టి నేను కూడా ఒక రైతు బిడ్డను కాబట్టి ఒక కాపోనే కాబట్టి వ్యవసాయం బాధ నాకు తెలుసు కాబట్టి రైతుల బాధలు నాకు తెలుసు కాబట్టి పట్టుబట్టి రైతు బంధును అమలు చేసినాం. రైతు బంధు మొదలు ఎకరానికి పంటకు 4000 ఇచ్చుకున్నాం, ఆదాయం పెరిగింది రాష్ట్రానికి 5000 చేసుకున్నాం. ఈసారి జరిగిన గొప్ప విషయం ఏంటంటే భారతదేశంలో అత్యధికంగా వడ్లు పండించే రాష్ట్రం పంజాబ్ రాష్ట్రం, ఆ తర్వాత నంబర్2 స్థానంలో ఇలా నా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఉందని చెప్పి నేను సగర్వంగా మనవి చేస్తా ఉన్నా. ధాన్యం అమ్మకాలు గతంలో పట్టించుకున్న లేడు, ఎరువు బస్తాలు దొరికేటి కావు, చెప్పుల లైన్లు పెట్టేది పోలీస్ స్టేషన్లలో, ఎరువు బస్తాలు అమ్మింది కాంగ్రెస్ రాజ్యం, మీ అందరికీ తెలుసు.
ఆనాడు దొరికేది కాదు. ఇవాళ కావాల్సినంత పుష్కలంగా ఎరువు బస్తాలు, కల్తీ లేని విత్తనాలు. కల్తీ ఎవడైతే విత్తనాలు అమ్ముతాడో వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి జైళ్లలో దోస్తా ఉన్నాం. నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఆ విధంగా కల్తీ విత్తనాలు తగ్గినాయి, పుష్కలంగా ఎరువులు అందుబాటులో ఉన్నాయి, పెట్టుబడి సాయం చేతిలో ఉంది, 24 గంటల కరెంట్ ఉంది, బ్రహ్మాండమైన పంటలు పండి 3 కోట్ల టన్నుల వరిధాన్యం తెలంగాణ పండిస్తూ ఉందని నేను మనవి చేస్తూ ఉన్నా. రాబోయే రోజులలో సీతారామ ప్రాజెక్టు కంప్లీట్ కాబోతా ఉంది. సీతారామ ప్రాజెక్టు పాలేరుకు లింక్ కాబోతా ఉంది. ఒకసారి అది వచ్చిందంటే సాగర్ కెనాల్ కింద ఉన్న ఆయకట్టు కూడా ఖమ్మం జిల్లాలో శాశ్వతంగా కరువు పీడ, నీళ్ల పీడ తీరిపోద్దని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. పాలేరులో కరువు తొంగి చూడదు, బ్రహ్మాండంగా ముందుకు పోతుంది తప్ప వెనుకకు పోదని నేను మనవి చేస్తూ ఉన్నా. పార్టీల వైఖరులు చూడాలి. ఏం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు? మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఉవాచ ఏం చెప్తాడు ఆయన? రైతు బంధు దుబారానట, రైతు బంధు వేస్ట్ అట, విలువైన ప్రజల పన్నులు కేసీఆర్ చెడగొడుతుండట. రైతు బంధు దుబారానా, రైతు బంధు ఉండానా? ఉండాలంటే వాళ్ళందరూ ఒకసారి చేతులు లేవట్టుంది, ఉండాలి కదా. ఇంకో నాయకుడు ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు కరెంట్ 24 గంటలు ఇచ్చి కేసీఆర్ దుబారా చేస్తాడు, వేస్ట్ చేస్తాడు, 3 గంటలు కరెంట్ ఇస్తే చాలు అంటారు. 3 గంటల కరెంట్ సరిపోతుందా? ఎన్ని గంటలు ఉండాలి? వినబడతలేదు. 24 గంటలు ఉండన్నా, 24 గంటలు ఉండాలంటే చేతులు లేవటాలి ఒకసారి దయచేసి. నేను ఎక్కడ అడిగినా తెలంగాణ 4 మూలలలో ఇదే విధంగా ప్రజలు చెప్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్ నాయకుల వైఖరి, రైతు బంధు వేస్ట్ ఇయ్యద్దు, మంచిగా మనం పంచుకొని తినాలి ఇయ్యద్దు, కానీ రైతు బీమా వేస్ట్, కరెంట్ 24 గంటలు ఇయ్యద్దు, మనం మాత్రం హైదరాబాద్లో ఎయిర్ కండిషన్లలో ఉండాలి, ఇది వీళ్ళ నీతి. దయచేసి పొరపాటున కనుక కాంగ్రెసే గెలిస్తే ఏం జరుగుతుంది? రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీం, కరెంటు కాట కలుస్తుంది, కైలాసం వైకుంఠపాలి ఆటలో మళ్ళా పెద్దపాము మింగినట్టు అవుతుంది, మళ్ళీ మొదటి కొత్తది కథ. ఏ గతి కావన్నో ప్రజలు నిర్ణయం చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఈ జిల్లాలో ఒకరిద్దరు బహురూపుల నాయకులు ఉన్నారు, వాళ్ళకు డబ్బు అహంకారం, డబ్బుతో మేము ఎవరినైనా కొనగలం, ఏదైనా సరే చేయగలం అని అహంకారపూరిత మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడతారు వాళ్ళు? ఆ నాయకులు ఎవరు? పాలేరులోనే నిలబడాలని ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఏం మాట్లాడతారు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ వాకిలి కూడా దొక్కనీయమని మాట్లాడుతూ ఉన్నారు. మీరందరూ అనుకున్న తర్వాత ఎవరు దొక్కుతారు వాకిలి, అసెంబ్లీ వాకిలి? మీరందరూ అనుకుంటే దుమ్ములు ఇవ్వదా? నోట్ల కట్టలు, డబ్బుల కట్టల అహంకారంతో 4 పైడేవీలు, 4 కాంట్రాక్టులు చేసి సంపాదించుకొని ఆ డబ్బు మదంతో ప్రజల్నే కొంటాం, ప్రజాస్వామ్యాన్ని కొంటామనే అహంకారపూరిత మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది రాజకీయమా? దీన్ని రాజకీయం అనుకోవచ్చునా? వీళ్ళు ఏం చేస్తారు? ఇలా కోట్ల కోట్ల ఖర్చు పెట్టి మీ ఓట్లు తీసుకొని మిమ్మల్ని ఏమారిస్తే అదే చేయి పెట్టి మీ కడుపులో పేగులు లాగుతారని నేను మనవి చేస్తూ ఉన్నా. ఆ మాట మర్చిపోతేమా దెబ్బతింటాం, ఎటు కాకుండా పోతాం, జాగ్రత్త అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇంకొక మాట, మిత్రుడు తుమ్మల నాగేశ్వరరావు నేను ఆయనకు అన్యాయం చేసినాను ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఆయన ఖమ్మంలో ఓడిపోయింది ఇదే అజయ్తోని, అజయ్ గారితో ఓడిపోయింది. ఓడిపోయి ఇంట్లో పోయి మూలకు కూర్చున్నాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను పాత స్నేహితం ఉందని, పర్వాలేదు సీనియర్ నాయకుడని ఆయనని తీసుకొచ్చి ఏ పదవి లేకున్నా మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీని చేసి ఆ తర్వాత పాలేరులో ఆనాడు వెంకటరెడ్డి గారు చనిపోయినారు. వాస్తవానికి వెంకటరెడ్డి గారి భార్యను మేము క్యాండిడేట్ పెడదామనుకున్నాం, కానీ ఈయన వచ్చి అన్నా నాకడ నా నియోజకవర్గం రిజర్వ్ అయింది, నాకు అవకాశం ఇస్తే నేను పాలేరు సేవ చేస్తా, పాలేరు కాపాడుకుంటా అంటే సరే అని మళ్ళీ ఇక్కడ బై ఎలక్షన్ల టికెట్ ఇచ్చి మేమందరం కూడా వచ్చి మీ అందరికి దండం పెడితే బ్రహ్మాండంగా మీరు 40-42 వేల మేయార్తో గెలిపించినారు. ఈ సత్యం మీకు తెలుసు, ఓట్లు వేసిందే మీరు. నేను ఒకటే మాట్లాడుతున్నా, నీకు ఇంత పనిచేసి నువ్వు ఓడిపోయి ఉంటే మంత్రి చేసి ఎమ్మెల్సీ చేసి మళ్ళీ ఇక్కడ పాలేరులో ఎమ్మెల్యే చేసి 5 ఏళ్ళు జిల్లా మీద ఏకచిత్రాధిపత్యం ఇస్తే నువ్వు చేసింది ఏంది? 0, 0. ఖమ్మం జిల్లాలో 1 సీటు రాకుండా చేసినావు. ఎవరు ద్రోహం చేసిండ్రు, ఎవరు ఎవరికి నష్టం చేసిండ్రు? బీఆర్ఎస్కు తుమ్మల అన్యాయం చేసిందా, లేదా బీఆర్ఎస్ తుమ్మలకు అన్యాయం చేసిందా
న్యాయం చెప్పాల్సింది మీరు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ చరిత్ర అంతా మీ కళ్ళ ముందు జరిగిన చరిత్ర, ఇవన్నీ మర్చిపోలేం. ఇప్పుడు వచ్చి అడ్డగోలుగా నోరు ఉంది కదా అని కేసీఆర్ మీద, బీఆర్ఎస్ మీద, అటు అజిత్ మీద, అటు నామగారి మీద, ఇతరుల మీద అడ్డగోలుగా మాట్లాడితే అది రాజకీయం కాదు, ప్రజాస్వామ్యం కాదు, అది అరాచకం. అరాచకాన్ని తిప్పికొట్టాల్సింది ప్రజలే, అరాచక రాజకీయవేత్తలకు బుద్ధి చెప్పాల్సింది కూడా మీరే ప్రజలే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రైతు బంధు ఇవ్వద్దు, కరెంట్ ఇవ్వద్దు అని మాట్లాడేటువంటి కాంగ్రెస్ పార్టీ ఉండాన్న దళిత మిత్రులకు నేను మనవి చేస్తాను. ఇప్పుడే ఉపేందర్ రెడ్డి గారు అడిగినారు, మా దగ్గర దళితులు పెద్ద సంఖ్యలో ఉన్నారు, గిరిజనులు పెద్ద సంఖ్యలో ఉన్నారు, మాకు కూడా దళిత బంధు పెట్టాలని అడిగినారు. మీరు ఉపేందర్ రెడ్డి గారిని గెలిపించుకోండి, ఏకపక్షంగా మొత్తం నియోజకవర్గానికి దళిత బంధు పెట్టించే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నేనే స్వయంగా వచ్చి ఎట్లయితే హుజూరాబాద్లో చేసినామో అట్లా చేసే బాధ్యత నాది. ఈ కోట్లు నోట్లు పట్టుకొని వచ్చేటోడు ఏమి చేయడు. అదే దళిత బంధు వస్తే ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు వస్తాయి. దళిత సమాజం ఒకసారి ఆలోచన చేయాలి. ఈ భారతదేశంలో ఎవడన్నొక నాయకుడు, ప్రధానమంత్రి కానీ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ దళిత బంధు అనేది ఆలోచన చేసినారా? ఎవరికైనా బుర్రకు వచ్చిందా? తరతరాల నుంచి అన్యాయానికి గురైనటువంటి దళిత బిడ్డలు ముందుకు రావాలని చెప్పి ఈరోజు దళిత బంధుని తెచ్చినాం. దశల వారీగా సరే చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. సత్తుపల్లి నియోజకవర్గాన్ని తీసుకున్నాం. నేను మీకు మాట ఇస్తా ఉన్నా, ఉపేందర్ రెడ్డి గారిని అసెంబ్లీ వాకిలు దాటియండి, మీకు దళిత బంధు ఇచ్చే బాధ్యత నాది, తెచ్చిచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇంకో నాయకుడు ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు, బెలే నాయకను ఒక ఆయనకు టికెట్ రావాలని చెప్పి ఆ లంబాడి హక్కుల పోరాట సమితి వాళ్ళు పోరాటం చేస్తే ఏ వాళ్ళదేముందా, లంబడోళ్ళు 1000 రూపాయలు నోటు చేతిలో పెట్టి ఇంత కుటుంబం వస్తే వాళ్ళే ఓట్లేతారని చెప్తున్నారు. ఇదేనా గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే మర్యాద? గిరిజనులకు కుటుంబం కోసం ఓట్లు తీసుకుంటారా? ఇంత బాహాటంగా మాట్లాడతారా? ఇంత అహంకారంతో మాట్లాడే పార్టీ రేపు ఎవరికి న్యాయం చేస్తుంది? ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ అందరికీ నేను చేసే వాగ్దానం ఒకటే, 100కు 100% రైతు బంధు కొనసాగిస్తాం. నేను మేనిఫెస్టోలో ప్రకటించిన రీతిలో వచ్చే సంవత్సరం నుంచి 12,000 ఇస్తాం, క్రమంగా దాన్ని 16,000 పెంచుతామని మనవి చేస్తూ ఉన్నా. ధాన్యం కొనుగోలు ఇలా ఏ విధంగా అయితే ధాన్యం కొంటున్నామో అదే పద్ధతిని కొనసాగిస్తాం, రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తాం. మహిళలు ఎవరైతే అర్హులున్నారో, పేద మహిళలు, వాళ్ళకు ఖచ్చితంగా నెలకు 3,000 రూపాయలు ప్రతి మహిళకు కూడా అందించే ప్రయత్నం కూడా చేస్తామని మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా 3 కోట్ల వడ్లు వండించే నా రాష్ట్రం ప్రజలు దొడ్డు బియ్యం ఎందుకు తినాలి? మొత్తం 93 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ మార్చి నుంచి ఖచ్చితంగా సన్న బియ్యమే సరఫరా చేస్తామని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. రైతు బీమా, ఎవరైనా రైతు చనిపోతే ఏ విధంగా అయితే బ్యాంకులోకి వచ్చి పడుతున్నాయో వారం 10 రోజులలో అదేవిధంగా 93 లక్షల మంది కుటుంబాలకు కూడా కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి ధీమా అనే పథకం తెస్తా ఉన్నాం. అందరికి కూడా బీమా కూడా చేయిస్తామని మనవి చేస్తా ఉన్నాం. ఇట్లా అనేక కార్యక్రమాలను ప్రకటించినాం. సిలిండర్ కూడా కేంద్ర ప్రభుత్వం విపరీతంగా పెంచుతుంది కాబట్టి దాన్ని కూడా 400 రూపాయలకే ఇవ్వాలి, ప్రజల మీద భారమేయద్దని కూడా ఆలోచన చేస్తా ఉన్నామని మాట ఇచ్చినాం, మేనిఫెస్టోలో చెప్పినామని మనవి చేస్తా ఉన్నా. ఈ కార్యక్రమాలన్నీ జరగాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా వస్తూ ఉంది మీకు తెలుసా విషయం? ఖమ్మంలో 2 సార్లు ఒక్కొక్క సీటే వచ్చింది, అయినా బీఆర్ఎస్ వచ్చింది. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ వస్తుంది. ఖమ్మం ప్రజలకు నాది ఒకటే విజ్ఞప్తి, ఎవడో ఎల్ఏఎంఎల్ఏ గెలిస్తే అయ్యేదేం లేదు, అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిస్తే బ్రహ్మాండంగా ఈ జిల్లా అభివృద్ధికి పాటుపడతారు, సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడానికి పాటుపడతారు. పోడు భూముల పంపిణీ మీరు అందరు కూడా చూసినారు, జిల్లాలో లక్షలాది ఎకరాల భూమిని గిరిజనులకు పంచిపెట్టినాం. పంచిపెట్టడమే కాదు, వాళ్ళకు వెంటనే రైతు బంధు కూడా వేసినాం, రైతు బీమా కూడా చేసినాం. గతంలో ఉన్నటువంటి కేసులన్నీ ఎత్తేయడం కూడా జరిగింది. ఈ రకంగా అనేక మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఉపేందర్ రెడ్డి గారి మీద నాకు ఒక షికాయత్ ఉంది, ఒక కంప్లైంట్ ఉంది, టెంట్లు వేయించవా ఎండగొడుతుందని నేను చెప్పిన, ఆయన టెంట్లు వేయించలే, మీరు ఎండలో అయిపోయినారు, మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు, ఇప్పటికే మీరు చాలా దూరం వచ్చిండ్రు, చాలా ఎండలో వచ్చిండ్రు, ఇంత పెద్ద సంఖ్యలో మీరు వస్తారని నేను కూడా అనుకోలే, ఒకటే నియోజకవర్గం మీటింగ్ కాబట్టి
మీరందరూ కూడా వచ్చి ఉపేందర్ రెడ్డి గారికి కేసీఆర్ కి బీఆర్ఎస్ కు సంగీభావం తెలిపినారు. ఇక్కడ కొన్ని కళాశాలలు తెచ్చుకున్నాం, ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చుకున్నాం. రాబోయే రోజులలో ఖమ్మం పక్కనే ఉంటుంది కాబట్టి ఖమ్మం ఇది రెండు కలిపి చట్టా పట్టాలు వేసుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను మనవి చేస్తూ మీ అందరికి కూడా ఇంకా ఎండలో మిమ్మల్ని నిలబెట్టడం ఇష్టం లేక మీ అందరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ! గట్టిగిన రావాలి. జై తెలంగాణ! కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ! ధన్యవాదాలు.